బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ ప్రభుత్వంలో పదవులన్నీ ఓ సామాజిక వర్గానికేనని బీసీలపై వివక్షత చూపిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ప్రతి కులానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏ కార్పొరేషన్ లో నిధులు లేని పరిస్థితి. ఈ రోజు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తా బీసీల పక్షపాతిగా బీసీలకే ప్రభుత్వం పుట్టినట్టుగా ఏదైతే ఈ ప్రభుత్వం తీరుందో నిజంగా హాస్యాస్పదం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి తప్ప ఏ కులానికి కూడా న్యాయం చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇప్పటి వరకు అంటే 2019-20 గారు చూసుకుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్లు మాత్రమే ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే చాలా కార్పొరేషన్లకి చైర్మన్లు గాని లేకపోతే డైరెక్టర్లు గాని ఏదైతే ఈ మధ్య ప్రకటించారో వాటిల్లో చూసుకున్నట్లయితే వివక్ష బీసీల పక్షాన వివక్ష నిష్పక్షపాతంగా కనబడతా ఉంది. ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో మంచి అధికారాలు కానీ మంచి జీతాలు కానీ ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా బీసీలకు ఏ ఒక్కటే వల బీసీలకి ఏదైతే గత ప్రభుత్వం బీసీ విద్యార్థులు చదువుకోవాలా బీసీలు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలా అని చెప్పేసి బీసీలు విదేశీ విద్య గాని లేదా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు గాని ఏదైతే అద్భుతంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవన్నీ కూడా నీరు కార్చే ప్రయత్నం. ఈరోజు ఏదైతే బీసీ విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకునే దానికి ఆనాడు బీసీ విదేశీ విద్య అని పెట్టి కార్పొరేషన్ ద్వారా నిధులిస్తే ఈరోజు అది ఎట్టుపోయిందో పోయింది కనపడే పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు చూస్తా ఉన్నాం ఇప్పటి వరకు లేకపోతే దక్షిణ కోసం వేరేటి ప్రభాకర్ రెడ్డికి రాయలసీమ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. ఏం బీసీలు లేరా అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ సలహాదారు వాళ్లే రెండు తప్పైంది ఒక పేరు. ఈరోజు లోక్సభలో మిథున్ రెడ్డి రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఏం బీసీలు లేరా అడుగుతున్నాం. అంటే బీసీలు సమర్థులు కాదని అడుగుతున్నాం. బీసీల పక్షాన మీరు ఏం చేశారో చెప్పాలని అడుగుతున్నాం. ఈరోజు దాదాపుగా సింహభాగం మొత్తం కూడా ఏదైతే అత్యున్నత కార్పొరేషన్ ఉన్నాయో అవన్నీ కూడా రెడ్లకి ఇచ్చేసి బీసీలకు ఇచ్చినంత అభివృద్ధి మాత్రం ఇచ్చారు. ఈరోజు చూస్తున్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లో గాని లేకపోతే ప్రభుత్వ విప్పుల్లో గాని చదువుకున్నా బీసీలు చట్టసభకు వచ్చినా బీసీల్లో అన్నింటిలో సమభాగం చూసిన పార్టీ ఏదైతే ఉందంటే అదొక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. మీరు చెప్పుకునేదానికి తప్ప ప్రకటనలకు తప్ప బీసీలకి చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. ఏదైనా ఉందంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఒకే కులానికి సంబంధించి మాత్రమే మీరు చేశారు. బీసీల పక్షాన మీరు వివక్ష తప్ప బీసీలకు అన్యాయం తప్ప మీరు ఏం చేశారని చెప్పేసి మేమైతే ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఎన్ని చేసినా మిమ్మల్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు తగిన గుణపాఠం చెప్తారు. బీసీల ద్రోహిగా మీరైతే నిలబడిపో